హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్లోడ్ నోటిఫికేషన్ అలర్ట్స్ మీరు కనుక పొందాలనుకుంటే బెల్ బటన్ ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ వెల్కమ్ టు ద వీడియో. శ్వేతార్క గణపతి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. శ్వేతం అంటే తెలుపు, ఆర్క అంటే సూర్యుడు, దీనినే తెల్ల జిల్లేడు గణపతి అంటారు. శ్వేతార్క మూలం అంటే వేరు, సాక్షాత్ సూర్య భగవానుడి ప్రతిరూపం. జేయస్ సదా సవిత్రు మండల మధ్యవర్తి నారాయణ సరసి జానాన సన్నివిష్ట అనే మంత్రం ఆధారంగా జాతక చక్రంలో సూర్యగ్రహ దోషాలున్నవారు, జాతక చక్రంలో సూర్యుడు నీచంలో ఉన్నవారు, ఇంటికి నరదృష్టి ఉన్నవారు, వీధిపోటు ఉన్నవారు సర్వకార్య సిద్ధి కొరకు శ్వేతార్క గణపతిని ఇంట్లో పెట్టి పూజించాలి. తెల్ల జిల్లేడు చెట్టు 40 సంవత్సరాలు దాటిన తర్వాత సహజంగానే గణపతి రూపం వస్తుంది. ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం రోజున సూర్యాస్తమం సమయం లోపల వేరుని సేకరించాలి. శ్వేతార్క గణపతిని శుద్ధమైన పసుపు నీటిలో కడిగిన తర్వాత రాగి పాత్ర పైన బియ్యం ఉంచి బియ్యం పైన ఎర్రని వస్త్రం పరిచి పూజ చేయాలి. పూజలో ఎర్రచందనం, అక్షతలు, ఎర్రపూలు, సింధూరం, ఎరుపు రంగు ఉండే వస్తువులతో సుందరంగా అలంకరించి భక్తితో పూజ చేసిన వారికి సర్వకార్య సిద్ధి కలుగుతుంది. శ్వేతార్క గణపతికి ధూపదీప నైవేద్యాలు, పంచామృతాలు, శుద్ధోదక స్నానాలు, యజ్ఞోపవీతం, అక్షితలు, గరికలు సమర్పించాలి. వీటితో పాటు ఒక నాణాన్ని దక్షిణగా సమర్పించిన తర్వాత ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే శ్వేతార్క మూల నివాసాయ అనే మంత్రంతో గణేశుని పూజ చేయాలి. ఆదిత్య హృదయం గాని సూర్యాష్టకం గాని పఠిస్తే ఇంకా మంచిది. సూర్యగ్రహణం, సూర్య సంక్రమణం సమయంలో శ్వేతార్క మూలంలో అమితమైన శక్తులు ఆవహిస్తాయి. కావున ఆ సమయంలో శ్వేతార్క గణపతిని పూజించిన వాస్తు దోషాలు నివారింపబడతాయి. ఆరోగ్యం భాస్కర ఆదిత్యే అంటారు. ఆరోగ్య కారకుడు సూర్యుడు. సూర్యుడికి సంబంధించిన శ్వేతార్క గణపతిని పూజించిన దీర్ఘకాల అనారోగ్యాలు సైతం నివారింపబడతాయి. సంకటహర చతుర్థి నాడు గాని, వినాయక చవితి నాడు గాని శ్వేతార్క గణపతిని సాక్షాత్ గణపతిగా భావించి పూజలు చేస్తారో వారికి జ్ఞాన సంపద, సురక్ష, సుఖశాంతులు లభిస్తాయి. బాగా పాతపడిన తెల్ల జిల్లేడు మొదలు కొన్ని గణపతి రూపం ధరిస్తాయని అటువంటి బహు అరుదని శాస్త్రాలు చెబుతున్నాయి. వృక్ష జాతిలో శ్వేతార్క విశిష్టమైనది. ఇందులో విషం ఉంటుందని చాలా మంది మొక్కలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళలో పడితే చూపు పోతుందని భయపడతారు. కానీ గమ్మత్తేమిటంటే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారు చేస్తున్నారు. చాలా మంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి తులసి మొక్కల ఇంట్లో నాటుతారు. ఈ మొక్క కనుక ఉంటే ధనధాన్యాలు, సౌఖ్యాలు పుష్కలంగా లభిస్తాయని నమ్మకం. ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాలి తనపెట్టినా ఎలాంటి దుష్ప్రభావం చూపకుండా వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి. ఇష్టదైవాన్ని మనసులో ప్రార్థిస్తూ నుదుటి మీద తిలకం వలె ధరించిన వారికి వశీకరణ శక్తి వస్తుంది. నాగజాతితో పాటు కాసింత విషాన్ని స్వీకరించి తన కొండెములు నిలుపుకున్న వృశ్చికము అంటే తేలు జ్యోతిష శాస్త్ర ప్రధానమైన ద్వాదశ రాశులలో ఒకటిగా వృశ్చిక రాశిగా స్థానం పొంది తన రాశి యందు జన్మించిన మానవులకు వృద్ధి, లాభక్షేమ యోగాలను ప్రసాదిస్తోంది. వృశ్చిక రాశి వారు కాలసర్పదోషమున్నవారు, నాగదోషమున్నవారు విషసర్పముల బాధల నుండి విముక్తి పొందుటకు శ్వేతార్క గణపతిని తప్పకుండా పూజించాలి. శరీర రక్షణ కోసం శ్వేతార్క మూలాన్ని చిన్నదిగా తీసుకుని భుజం మీద లేదా కంఠంలో ధరించడం వల్ల ఆరోగ్య రక్షణ కలుగుతుంది. నరదృష్టి రాకుండా కాపాడుతుంది. సూక్ష్మ పరిశీలన జ్ఞానాన్ని కలిగించి ఆలోచన విధానంలో మార్పులను సూచిస్తుంది. ఇంటిలో గాని, వ్యాపార సంస్థలలో గాని తూర్పు దిక్కు దోషాలున్నవారు, ప్రభుత్వోద్యోగంలో ఇబ్బందులున్నవారు, నేత్ర సమస్యలున్నవారు, తరచుగా అనారోగ్య సమస్యలు అనుభవిస్తున్నవారు శ్వేతార్క గణపతిని పూజించటం గాని, శ్వేతార్క వేరును తాయిత్తులతో ధరించటం గాని చేస్తే చాలా మంచిది. ఈ శ్వేతార్క గణపతిని వినాయక చవితి నాడు పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.